సుప్రీంకోర్టు చంద్రబాబు గారి కేసులో ఇంకా తేల్చాల్సింది ఏం లేదు. ఆయన కేసు కంటిన్యూ అవుతుంది, రిమాండ్లో తప్పేం లేదు, విచారణ జరుగుతుంది, దాన్ని ఏమీ ఆపడానికి వీల్లేదు. కేసు విచారణ కొనసాగించుకోవచ్చు, కోర్టులో ప్రొసీడింగ్స్ అన్నీ రన్ అవుతాయి. ఓన్లీ 17A అనే అంశం మీద మాత్రమే సుప్రీంకోర్టు విచారిస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి జడ్జీలు ఏది త్రిసభ్య ధర్మాసనం చేసేటువంటిది 17A అనేటువంటిది అవినీతికి సంబంధించినటువంటి వాళ్ళని రక్షించడానిక, లేకపోతే అవినీతి పరులను శిక్షించడానిక, అసలు చట్టం అనేది అవినీతి పరులను కాపాడడానిక, అవినీతి పరులని రక్షించడానిక అన్నటువంటి పాయింట్ మీదనే విచారిస్తుంది. ఎందుకంటే అవినీతి పరులను రక్షించడానికి 17A అస్త్రం కాకూడదని బేలాయస్ త్రివేది అన్నారు. అనుమతి తీసుకోవాల్సి ఉంది అన్నటువంటిది ఇక్కడ ఇంకొక అనిరుద్ధ బోస్ గారు అన్నారు. కాబట్టి ఈ రెండిట్లలో ఎవరి వైపు ఉంటారు అన్నటువంటిది మాత్రమే తేలుతుంది తప్పించి కేసుకు సంబంధించి అయితే చంద్రబాబు గారికి ఎట్లాంటి వెసులుబాటు ఇక సుప్రీంకోర్టులో లభించదు.